హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరోస్ మనతో పాటు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. సో ఆయన అడిగి బ్లడ్ గ్రూప్స్కి సంబంధించి, అంటే ఏబిఓ గ్రూప్స్, సో వీళ్ళ మనస్తత్వ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ వీరు ఏం ఫాలో అవ్వాలి, లవ్ లైఫ్ ఎలా ఉంటుంది, సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఆయన మాటల్లోనే బ్లడ్ గ్రూప్ను బట్టి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందనేది ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్. సో ఆయన ఏమంటారు అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం అండి. సార్, అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ అండ్ హ్యూమన్ సైకాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏబి అండ్ ఓ బ్లడ్ గ్రూప్ వల్ల మనస్తత్వ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు మనం ఆస్ట్రాలజీ త్రూగా చెప్పదలుచుకుంటే, ఇప్పుడు చాలా దేశాల్లో, ఫారిన్ కంట్రీస్లో, మనకి యుఎస్ఏ దగ్గర నుంచి కూడా, జపాన్లో, కొరియాలో, ఈస్ట్ దేశాల్లో కూడా, ఈస్ట్ ఆసియాలో కూడా మనకి జాతకం ప్రకారంగా ఒక ఆస్ట్రాలజీ అనేది, ఒక ఇండియన్ ఆస్ట్రాలజీలో ఒక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకొని ఒక రకంగా చెప్పటం అనేది మనకి రాశి ఫలాలతో సహా జాతక పరంగా ఒక ఆస్ట్రాలజీ పరంగా ఎలా ఉంటుంది, ఏమిటి అనే విషయాల్లో మనం కొన్ని చెబుతూ ఉంటాం. అయితే చాలామంది కూడా ఒక సైంటిఫిక్ పరంగా, మన ఒక సైన్స్ అభివృద్ధి చెందుతున్న వాటిల్లో సైన్స్ ప్రకారంగా మనం ఎలా చెప్పుకుంటామంటే, ఒక బ్లడ్ గ్రూప్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఆ వంశ పారంపర్యంగా జెన్యూనిటీ అనేది ఎలా ఉంటుంది, ఆ జెన్యూనిటీలో ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా దేశాలు అనేవి, ముఖ్యంగా జపాను దాన్ని ఒక రీసెర్చ్గా చేసింది. అంటే జపాన్లో ఉండే ఆస్ట్రాలజర్స్ కూడా కొంత రీసెర్చ్ అనేది జరిగింది. అయితే ఈ రీసెర్చ్లో వాస్తవంగా ఏమిటంటే, ఒక్కొక్క గ్రూప్ వాళ్ళకి ఒక్కొక్క మనస్తత్వం అనేది ఉంటుంది, ఒక సైకలాజికల్గా ఒక ట్రీట్మెంట్ లాగా ఉంటుంది, వీళ్ళు ఈ మనస్తత్వానికి ఏర్పడి ఉంటారు, ఈ మనస్తత్వంలో ఈ విధంగా ఉంటుంది అని చెప్పబడింది. అయితే ఉదాహరణకి మనకి ఏ గ్రూప్ ఉంది, బి గ్రూప్ ఉంది, ఏబి ఉంది, ఓ ఉంది. ఏ గ్రూప్లో వచ్చేటప్పటికల్లా మనకు మనస్తత్వం అనేది ఎలా ఉంటుందంటే, సున్నితమైన మనస్తత్వం అనేది ఉంటుంది. అంటే హార్డ్గా ఉండకుండా వాళ్ళు ఎవరితో కూడా వాదించరు, అంటే ఆర్గ్యుమెంట్స్ చేయరు, అంటే ఆర్గ్యుమెంట్స్ చేయకుండా సున్నితమైన స్వభావంతో, ఒక లౌకిక జ్ఞానంతో ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే బి గ్రూప్ బ్లడ్ ఎలా ఉంటుందంటే, బి గ్రూప్లో ఉండే బ్లడ్ వాళ్ళకి వాళ్ళ సున్నితంగా ఉండదు, ఒక రెబల్గా తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక మనస్తత్వాన్ని ఒకళ్ళతో మాట్లాడుతుంటే ఒక ఆర్గ్యుమెంట్ చేసి మనం మెప్పించాలి, వీళ్ళ దగ్గర మనం ఓడిపోకూడదు, గెలవాలనే ఒక ఉద్దేశంతో బి గ్రూప్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. అలానే ఏబి గ్రూప్ వచ్చేటప్పుడు దాన్ని డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు సున్నితంగా ఉండేటప్పుడు సున్నితంగా ఉంటారు, వాదించేటప్పుడు కూడా ఆర్గ్యుమెంట్స్ అనేది ఎక్కువగా చేస్తారు. అయితే ఆ ఆర్గ్యుమెంట్లో వాళ్ళు తప్పించుకునే అవకాశం అనేది తొందరగా ఎక్కువ వెనక్కి వెళ్ళిపోతుంటారు. అంటే వాదించినట్టు వాదిస్తుంటారు. అంటే ఉదాహరణకు ఒక విషయాన్ని వాదిస్తున్నారనుకోండి, ఏదో ఒక పర్సనాలిటీ గురించి కానీ, లేకపోతే ఒక విషయాన్ని, ఒక మ్యాటర్ గురించి కానీ ఏదన్నా డిస్కషన్ చేస్తుంటే, ఒక పేపర్ డిస్కషన్లో కూడా వాదించినట్టు వాదించి అక్కడి నుంచి లేచిపోయే మనస్తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఓ గ్రూప్ వచ్చేటప్పటికలు ఏంటంటే వాదిస్తారు, చివరి వరకు కూడా వాళ్ళు వాదించి 99% ఓడిపోకుండా గెలవాలనే ఒక ఉద్దేశాన్ని ఎక్కువగా కలిగే వాళ్ళు అనేది ఓ గ్రూపులు అనేది ఎక్కువగా ఉంటారండి. సో ఏ బ్లడ్ గ్రూప్కి సంబంధించి సోషల్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది? ఏ గ్రూపుకు చాలా ఇంపార్టెంట్ ఉంది వాస్తవంగా. అయితే ఏ గ్రూపు బ్లడ్ ఎక్కడ చూసినా కూడా కొరియాలో కానీ వాటిల్లో కానీ కొంత రీసెర్చ్ అనేది చేశారు. రీసెర్చ్లో ఏమిటంటే సైన్స్ అనేది ఒక ఆధారమైంది. అక్కడ సైన్స్లో ప్రకారంగా జెన్యుటీ, మనకు ఉదాహరణకి వాస్తవంగా అయితే ఇందులో ఏంటంటే, ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్తే షుగర్ వచ్చింది అనంటే, బీపీ వచ్చింది అనంటే, వంశ పారంపర్యంగా మీ ఫోర్ ఫాదర్స్కి ఎవరికైనా ఉందా, లేదా మీ ఫాదర్కి ఉందా, మిగతా వాళ్ళకి ఎవరికైనా ఉందా అని ఒకటి ఆలోచన చేస్తారు. చూసిన తర్వాత జన్యుపరంగా ఎలా ఉంటుంది, దాని యొక్క ట్రీట్మెంట్ అనేది ఎలా చేయాలి అనేది వాళ్ళు చూస్తారు. అక్కడ మరి షుగర్లో కూడా 1-2 అనేవి ఉన్నాయి. అది ఏ రకంగా వాళ్ళకి ఒబిసిటీ వాళ్ళ ప్రకారంగా వచ్చిందా, ఏ విధంగా వచ్చిందా, సైన్స్ ప్రకారంగా చూస్తారు. అయితే అలానే ఇప్పుడు ఏ ప్రకారంగా, అంటే ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులకి ఏంటంటే సున్నితమైన స్వభావం కలిగి ఉండటం వాళ్ళ వ్యక్తిత్వంలో, వాదనకి వాళ్ళకి నెగిటివ్ ఒకటి ఉంది, వాదించరు వాళ్ళు, వాదనకి దిగరు, లౌకిక జ్ఞానంకి వెళ్ళి ఎక్కువగా ప్రయారిటీ అనేది ఎక్కువ ఇస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎవరు ఏ విషయం చెప్తే ఒక రాజకీయ పరంగా ఉండొచ్చు, మిగతా పరంగా ఉండొచ్చు, మంచిదేలే అని ఒక సర్దుబాటుతనం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మెంటల్లీ లౌకికంగా ఉండటం, గొడవలకు ఆర్గ్యుమెంట్స్ అనేది దిగకపోవటం, ప్రేమతత్వాన్ని ఎక్కువగా చూపించటం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే కలకాలంగా చాలామందిని కూడా
ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, అతని యొక్క కాంట్రవర్షన్ లేకుండా కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ అనే విధంగా ఏ గ్రూప్ వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, వాళ్ళ లవ్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళ లవ్ లైఫ్ అనేది ఏమిటంటే, అర్థం చేసుకోవాలంటే ఏ గ్రూప్ వాళ్ళది ఏంటంటే, ఫస్ట్లో ప్రేమ పుట్టడం అనేది, లవ్ అనేది పుట్టడం కొంచెం కష్టమైన విషయం. ఒకవేళ వచ్చిన తర్వాత ఏమిటంటే విపరీతంగా చూపించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే చాలా బాగా హుందాగా వ్యవహరించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రేమ కలిగిందో, ఆ ప్రేమను వాళ్ళు ఎదుటి వ్యక్తులు కూడా తట్టుకోలేరేమో అనే విషయాన్ని ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో. అయితే వాళ్ళకు ఫ్రెండ్స్ కానీ భార్యకు సంబంధించిన వాళ్ళు కానీ, అంటే భార్యాభర్తల యొక్క రిలేషన్షిప్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరినన్నా ఎదుటి వ్యక్తులను కూడా ప్రేమిస్తే కూడా చాలా అద్భుతంగా వాళ్ళు మర్యాద ఇచ్చి ప్రేమించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఏ గ్రూప్ వాళ్ళకి. అయితే ఏ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే విచిత్రం ఏమిటంటే, కొంత ప్రాంతీయ అసమానతలకి మిగతా వాటిలకు కూడా కొంత ప్రయారిటీ అనేది ఎక్కువగా ఇచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ వరుసలో వ్యక్తిత్వంలో ఎవరెవరు ఉంటారు, నాకు సరైన వాళ్ళు సెట్ అవుతుందా లేదా, ఆ సెట్లో ఎలా ఉంటారు, మాకు దగ్గరలో మా ఊర్లో ఉన్నారా, మాకు దగ్గరలో ఉన్న మా ఏరియాలో ఉన్నారా అనేది ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఉంటారు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనేది. అంటే వాళ్ళ దగ్గర కోరుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే నియరెస్ట్లో ఆ వ్యక్తి ఉండాలి, మాకు దగ్గరలో నా మనస్తత్వం అంతా కూడా ఆ మనస్తత్వంతో చేరాలని ఏ గ్రూప్ ఆలోచన చేస్తుంటారు. అంటే ఒక సున్నితమైన మనస్తత్వం ఎక్కువగా, ఆ సున్నితాన్ని ఎదుటి వ్యక్తుల్లో కూడా చూస్తారు. హార్డ్గా ఉంటే జీవితాంతం వాళ్ళతో మాట్లాడరు, ఒకటి రెండు టైమ్సే వాళ్ళది. అంటే మూడో టైం వచ్చేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడరు, ఇంక అవాయిడ్ చేస్తారు ఆ మనిషిని. అవాయిడ్ చేయకుండా ఇంకా చూడ వద్దులే అనుకుంటారు జీవితాంతం. ఓకే, అలాగుంటుంది. బి గ్రూప్ వాళ్ళ మనస్తత్వ లక్షణాలు అండ్ వీటికి సంబంధించి పర్టికులర్ సోషల్ లైఫ్ ఏ విధంగా ఉంటుందండి? బి గ్రూప్ వచ్చేటప్పటికల్లా వాళ్ళు కొంత ఒక పని చేసేటప్పుడు ఏంటంటే, ఏ గ్రూప్కి బి గ్రూప్కి ఆపోజిట్ ఉంటుంది. యాక్చువల్గా అయితే బి గ్రూప్లో ఎలా ఉంటారంటే, ఒక పని జరిపించుకోవడానికి ఏ గ్రూప్ అతను లౌకిక విధానాన్ని అనుసరిస్తే బి గ్రూపు రెబల్గా వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఆపోజిట్గా ఉంటాడు ఆ వ్యక్తి. అంటే ఒక సంస్థలోకి వెళ్తారు, ఒక ఆఫీసులోకి వెళ్తారు, మా పని చేయరా అనే దాని మీద ఒక హార్డ్గా వెళ్తాడు ముందుకి. అదొకటి మనస్తత్వంలో కూడా ఎలా ఉంటుందంటే, కొంత హార్డ్గా మనస్తత్వం ఎక్కువగా ఉండటం, మాట చెప్పటంలో కూడా లౌకికం లేకుండా ముక్కుసూటితనంతో చెప్పడం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ముక్కుసూటిగా వెళ్తుంటారు, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ మనస్తత్వంలో, బి గ్రూప్ యొక్క మనస్తత్వంలో కొన్ని విషయాలు అనేవి క్లియర్గా ఉంటాయి. ఆ క్లియర్ విషయాలు ఏమిటంటే, అది తల్లిదండ్రులతో అయినా భార్యతో అయినా స్నేహితులతో అయినా ఓపెన్ మైండ్గా ఎక్కువగా చెప్పే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఓపెన్ మైండ్ వల్ల ఏమవుతుందంటే, కొంతమంది వ్యక్తులు ఆ ఫ్రెండ్స్ కానీ చుట్టాల్లో కానీ వేరే వాళ్ళు కానీ దూరం అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక ఇష్టము లేని వ్యక్తికి ఆ ఇష్టాన్ని రుద్దటం అనేది బి గ్రూప్లో ఉన్న ప్రత్యేకత. అంటే ఆ ఇష్టం ఉండదు, ఒక వ్యక్తికి ఒకటి ఇష్టం ఉండదు. అంటే ఉదాహరణకు తినటానికి ఒకటి ఇష్టం ఉండదు, ఆ ఇష్టం లేదు కూడా నువ్వు చెయ్యి 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 చెప్పడంలో కొంచెం ఇష్టత అనేది ఎక్కువగా చూపించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కూడా దూరం అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అది బి గ్రూప్లో కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఫ్రెండ్స్తో ఏ విధంగా ఉంటారండి వాళ్ళు? ఫ్రెండ్స్తో వచ్చేటప్పటికల్లా కొంత దురుసు స్వభావంతో ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. అంటే అతనికి అనుగుణంగా ముందుకు వెళితేనే అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. లేకపోతే కొంత నెగిటివ్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో మెయిన్ మనస్తత్వంలో. వాళ్ళ లవ్ లైఫ్ ఏ విధంగా ఉంటుందండి? వాళ్ళ లైవ్లో వాళ్ళకి లవ్ సంబంధించిన విషయాల్లో ప్రేమతత్వంలో ఏంటంటే, ప్రేమ అనేది ఎక్కువగానే చూపిస్తారు. చూపించిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఉన్నటువంటి బ్యాక్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే చూపించినట్టు చూపించి వాళ్ళకు అనుగుణంగా ఎవరైతే వ్యక్తులు అనేది, భార్య కానీ మిగతా వాళ్ళు కానీ వ్యక్తులు అనేవాళ్ళు తక్కువగా ఉంటే వెనక్కి వచ్చే స్వభావం కూడా ఈ బి గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇది జపాన్ వాళ్ళు కొంత ఆస్ట్రాలజీ ప్రకారంగా కొన్ని దేశాల వాళ్ళు వాస్తవంగా అయితే దీన్ని రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ చేయడంలో ఏ గ్రూప్కి బి గ్రూప్కి విపరీతమైన డెడ్ అగనెస్ట్ ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పారు. యాక్చువల్గా అయితే అందువల్ల ఈ బి గ్రూప్ వాళ్ళు ఏంటంటే ప్రేమ చూపించినట్టు చూపించి వాళ్ళకు అనుగుణంగా, అంటే వీళ్ళని తట్టుకునే స్వభావం కూడా ఎదుటి వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే హార్డ్గా ఉండే వాళ్ళకి ఎదుటి వాళ్ళు కూడా సున్నితం వాళ్ళు ఏర్పడితే కొంతమంది తట్టుకోలేరు. ఆ తట్టుకోలేకుండా కొంత డిఫరెన్స్ అనేది వచ్చేసేసి, వాళ్ళకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది వచ్చేసి దూరం అయ్యే డిస్టెన్స్ దూరం అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే బ్లడ్ గ్రూప్కి సంబంధించి మన సత్వ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు.